ఎవరైనా మీకు ఒక పెళ్లి కార్డు ఇస్తే అందులో సాధారణంగా వధువరులు ఎవరా అని పేర్లు చూస్తారు. ఒకవేళ అందులో ఇద్దరు వధువులే ఉంటే లేదా ఇద్దరు వరులు మాత్రమే ఉంటే మీకేమనిపిస్తుంది, ఇదేదో తేడాగా ఉందిరా బాబోయ్ అని పెళ్లికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అంతే కదా, నేనైతే వెళ్ళలేను. మరి ఇక్కడే మనకు ప్రశ్న ఉదయిస్తుంది, ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ చేసుకున్న పెళ్లిని బైబిల్ మరియు చర్చి అంగీకరిస్తాయా? ఓ ఫాదర్ కానీ ఓ పాస్టర్ కానీ వారికి పెళ్లి చేయగలరా? దీనిపై ప్రొటెస్టెంట్ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే వారిలో కొందరు పాస్టర్లు ఆ పెళ్లిళ్లను డైరెక్ట్గా చర్చిల్లోనే చేయడం మనం చూస్తున్నాం. కానీ కథోలిక చర్చ్ విషయానికి వస్తే అలాంటి పెళ్లిళ్లను చర్చి ఎంతమాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే దేన్ని ఎలా చేయాలో కథోలిక చర్చిలో నిర్దిష్టమైన ఆదేశాలు పోపు నుంచి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఫాదర్ చేయాలని భావించినప్పటికీ, సారీ బాస్, రూల్స్ ఒప్పుకోవు. ఇక ఈ పెళ్లిళ్ళ గురించి బైబిల్ ఏం చెబుతుందో పరిశీలిద్దాం. దేవుడు సృష్టిని అంతటినీ చేశాక ఆదామును చేశాడు. అతనికి తోడెవరూ లేరు. అప్పుడు దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. Adikandam 2:18. అంతటా దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడుగా స్త్రీని సృజింతును అని పలికాను. అనంతరం అవ్వను సృష్టించాక వారిద్దరితో ఇలా అన్నాడు, దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చెందుడు, భూమండలమునందంతటా నివసించి దానిని వశం చేసుకున్నాడు. స్త్రీ పురుషుల కలయిక కేవలం వారి శారీరక వాంఛల కోసం మాత్రమే కాదు, తదుపరి తరం కోసం. సూటిగా చెప్పాలంటే పెళ్లి యొక్క ప్రధాన ఫలితమే సంతానం. బైబిల్లో ఎక్కడ గే మ్యారేజ్లు కానీ లెస్బియన్ మ్యారేజ్లు కానీ అంగీకరించినట్లు లేదు. క్రీస్తు కూడా ఓసారి విడాకుల సమస్య గురించి మాట్లాడుతూ, దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు విడదీయరాదని, స్త్రీ పురుషులు పెళ్లి వల్ల ఏక శరీరంగా మారుతారని చెప్పాడు. తద్వారా పెళ్లి స్త్రీ పురుషుల మధ్య మాత్రమే అని ఆయన స్పష్టం చేశాడు. అంతేకాదు, ప్రకృతి నియమాలు కూడా పువ్వుల నుంచి జంతువుల వరకు అన్నీ ఆడ మగ సంబంధాలే తప్ప ఒకే లింగం కలిగిన జంతువుల సంపర్కం కానీ దానివల్ల ఫలవంతమైనట్లు కానీ ఏమీ కనిపించదు. అంటే గే లెస్బియన్ పెళ్ళిళ్ళు ప్రకృతికి, దేవుని సృష్టికి, దేవుని నియమాలకు, క్రీస్తు స్థాపించిన స్త్రీ సభ అనగా చర్చి నియమాలకు, అంతేకాక నైతిక విలువలకు కూడా విరుద్ధమైనది. ఈ కారణాల వల్ల కథోలిక స్త్రీ సభ ఆయా పెళ్ళిళ్లను ఏమాత్రం అనుమతించదు.